రేపటి దేశంలో మార్పు చోటు చేసుకుని అంగీకరించేందుకు కొంత సమాజంలో సిద్ధంగా లేరు. ఆ వర్గాలు ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉద్రిక్తత కావాలని కోరుకునేటువంటి వర్గాలు. కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు పక్కన పెడితే జిఎస్టీ ఆల్రెడీ 117,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 8% పైగా పెరిగింది. లాస్ట్ 2 మంత్స్తో కంపేర్ చేసినా కూడా భారీగా పెరిగింది. అంటే దారిన పడుతోంది, గాడిన పడుతోంది. ఈ సెకండ్ వేవ్ దరిద్రం కనుక ఇండియాకి రాకపోతే కనుక ఏది ఏవైతే మ్యూటేషన్ చెందుతున్నటువంటి ఈ కొత్త తరహా వేరియంట్ కరోనా వైరస్ ఏదైతే ఉందో అది ఇప్పటికో 29 నుంచి 39 దాకా ఉన్నాయి. అలా కాకుండా అది ప్రాథమిక దశలో ఆగిపోతే మొదట్లో ఇవి కూడా 1, 2, 3, 4, 5 అని ఇలా పెరిగి అలా పెరగకుండా ఉంటే అదృష్టం. మళ్ళీ ఎలాంటి లాక్డౌన్లు ఉండవు, వేగంగా స్పందించడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ లాక్డౌన్ తర్వాత మారిన పరిణామాల్లో 2-వీలర్ వెహికల్స్ భారీగా అమ్ముడైనవి, అట్లాగే 4-వీలర్ వెహికల్స్ భారీగా అమ్ముడిపోయినాయి. ఇప్పుడు ఇది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే 2-వీలర్స్లో రాయల్ ఎన్ఫీల్డే 37% అధిక విజయాలు నమోదు చేసుకోవడం, అధిక విక్రయాలు నమోదు చేసుకోవడం అనేటువంటి పార్ట్. అంటే రూపాయి చేతిలో ఉంటే రవాణా సదుపాయానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దీనికి కారణం కూడా ఉంది. ఓ పక్కన రైళ్లు నడవట్లేదు, బస్సులు అతిభారం అయిపోయినాయి. దీంతో సొంత వాహనం లేకపోతే కష్టం అన్నటువంటి ఫీలింగ్ జనంలో రావడానికి కారణమే రావడం వల్లనే ఈ కారణం అన్నటువంటిదే చెప్తున్నారు నిపుణులు.